Hi, hello, namaste. నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి TSSPDCL నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మొత్తం మూడు రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. మూడు సపరేట్ సపరేట్ నోటిఫికేషన్లుగా విభజించి నోటిఫికేషన్లు విడుదల చేశారు. సో ఇందులో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి ఏ జిల్లాల వాళ్ళు లోకల్ అవుతారు, ఏ జిల్లాల వారు నాన్ లోకల్ అవుతారు, ఆన్లైన్ అప్లికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు, హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి, పూర్తి డీటెయిల్స్ అందజేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడానికి అచీవర్స్ అకాడమీ ముందుకొచ్చింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసము ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. అచీవర్స్ అకాడమీ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ, అచీవర్స్ next.com ద్వారా మీరు వెబ్సైట్ ఓపెన్ చేయడం ద్వారా కానీ మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవచ్చు. సో వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఇక్కడ మీకు కార్డు కూడా కనిపిస్తూ ఉంటుంది, చూడండి. కాంటాక్ట్ నెంబర్ను కాంటాక్ట్ కావండి, లేదంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు వెబ్సైట్కి వెళ్ళండి, ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పూర్తి వివరాలన్నీ చూడొచ్చు. మన యుగ్రం టీవీ సబ్స్క్రైబర్లు అయితే మనకు 20% డిస్కౌంట్ ఉంటుంది, గమనించండి. మీకు 20% డిస్కౌంట్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. సరే, విషయంలోకి వెళ్దాము. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాదు, రంగారెడ్డి, మేడ్చేలు అండ్ హైదరాబాద్ జిల్లాల వాళ్ళు మాత్రమే దీనికి లోకల్గా అవుతారు. ఈ నోటిఫికేషన్ అనేది కొత్త జిల్లాల ప్రకారమే రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది 95:5 లాగానే ట్రీట్ చేస్తారు. అభ్యర్థులు గమనించాలి, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 30/10/2019 రోజు నుంచి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31/10/2019 నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫీ డేటు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటు 20/11/2019 రోజు ముగుస్తుంది. ఫీ వచ్చేసి 5 గంటలకు మాత్రమే, సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కట్టొచ్చు. అప్లికేషన్ వచ్చేసి 20/11/2019 రాత్రి 12 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్లు వచ్చేసి 11/12/2019 రోజు నుంచి మనకు అందుబాటులో ఉంటాయి వెబ్సైట్లో. ఎగ్జామినేషన్ వచ్చేసి 22/12/2019 December 22 రోజు మనకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సో ఈ 500 ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు, ఈ 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసము 18 నుంచి 34 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, 34 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ పే స్కేల్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేశాడు, 29,255 నుండి 54,380 రూపాయల పే స్కేలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంటుంది ఉద్యోగం అయితే. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసము ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అందజేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో కొద్దిగా డౌట్ ఉంది. ఇక్కడ ఏమన్నాడంటే మస్ట్ హోల్డ్ ద డిగ్రీ ఆఫ్ బిఏ ఆర్ బిఎస్సీ ఆర్ బీకామ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని అన్నాడు. ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్ యాక్టు, ప్రొవిజనల్ యాక్టు, ఆర్ ఏ స్టేట్ యాక్టు, ఆర్ ఎన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని అన్నాడు. అంటే బిఏ బిఎస్సీ బీకామ్ చదివిన వాళ్ళు లేదా ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి ఎనీ ఈక్వలెంట్ డిగ్రీ, బిఏ బిఎస్సీ బీకామ్కు ఈక్వలెంట్గా ఉండేటువంటి డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అన్నాడు. ఇక్కడ ఎనీ డిగ్రీ అనేది అనలేదు కాబట్టి కొద్దిగా బీటెక్ అభ్యర్థులకైతే కొంచెము డౌట్గానే ఉంటుంది. సో పూర్తిగా క్లారిటీగా సంబంధిత అధికారులను అడిగి అయితే తెలుసుకొని నేను మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇదండి. అయితే ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2019 డేట్ను క్రిటీరియాగా తీసుకొని 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉండకుండా, 34 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకుండా చూస్తారనమాట. ఇది అభ్యర్థులు గమనించాలి. వీళ్ళకి 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ 10 సంవత్సరాల వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి. ఈ ఆన్లైన్ ఫీ వచ్చేసి మనకిక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు అన్నాడు అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్ అన్నాడు. సో దీనికి సంబంధించినటువంటి ఫీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫీ పేమెంట్ చేసేటప్పుడు, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పూర్తిగా చూద్దాము. ఈ పేమెంట్ వచ్చేసి పూర్తి ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ చేసుకునే విధానం కూడా అప్లికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం మనం. ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ నంబర్ ఇచ్చాడు ఇక్కడ 0402312030303. ఈ విధంగా మనకు హెల్ప్ డెస్క్ నంబర్కి పొద్దున 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు 2 గంటల నుంచి 5 గంటల వరకు మనం సంప్రదించవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేయండి. అంటే టెక్నికల్ డౌట్స్కు మాత్రమే వీళ్ళు హెల్ప్ డెస్క్ వాళ్ళు మనకు డౌట్ క్లారిఫై చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 95% లోకల్ జిల్లా వాళ్ళకే పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంటే కొత్త జిల్లాల ప్రకారం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది. రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. బీసీ వాళ్ళకి 25%, ఎస్సీ వాళ్ళకు 15%, ఎస్టీ వాళ్ళకి
6%, PH వాళ్ళకి 3%, ఉమెన్ వాళ్ళకి 33.33% మనకు రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి చూడండి, మొత్తం టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో 80 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళు 40%, బీసీ వాళ్ళు 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30%, పిహెచ్ వాళ్ళు 30% మార్కులు సాధిస్తే మాత్రమే వీళ్ళు క్వాలిఫై అయినట్లుగా సో అభ్యర్థులు గమనించాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అనెక్సర్ వన్లో పోస్టుల సంఖ్యను మనకు అందజేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో 33 పోస్టులు, అండ్ ఇక్కడ చూడండి ప్రతి జిల్లాకు సంబంధించి నారాయణపేట జిల్లాలో 7, వనపర్తి జిల్లాలో, నగర్ కర్నూలు జిల్లాలో ఇక్కడ పూర్తిగా మనకు పోస్టుల సంఖ్యను అందజేయడం జరిగింది. 500 పోస్టులు ఎక్కడెక్కడ కేటాయించారు, 5%లోకి ఎన్ని పోస్టులు వస్తాయి, ఏ కేటగిరీలోకి వస్తాయి, అండ్ 95%లోకి ఏ పోస్టులు వస్తాయి, ఏ కేటగిరీలో వాళ్ళకు వస్తాయని చెప్పేసి మనకు పూర్తిగా వివరించడం జరిగింది ఇక్కడ చూడండి. దాని తర్వాత మనకు సిలబస్ను కూడా క్లారిటీగా వివరించడం జరిగింది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మనం గతంలో కూడా తెలుసుకున్నాము, 3 రకాలుగా ఉంటుంది. సెక్షన్ ఏలో 40 మార్కులు ఉంటాయి, సెక్షన్ బిలో 20 మార్కులు ఉంటాయి, సెక్షన్ సిలో 20 మార్కులు ఉంటాయి. పూర్తిగా 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, అంటే 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, 80 మార్కులకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ అవేర్నెస్కి 20 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్కి 20 మార్కులు ఉంటాయి. మొత్తం 120 నిమిషాలలో ఈ 80 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి, అండ్ ఇక్కడ పూర్తి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అందజేయడం జరిగింది చూడండి. ఇక్కడ సెక్షన్ ఏకు సంబంధించినటువంటి టాపిక్స్ ఇక్కడ అందజేయడం జరిగింది. సో ఇక్కడ సెక్షన్ బికి సంబంధించినటువంటి 20 మార్కులకు సంబంధించినటువంటి కంప్యూటర్ అవేర్నెస్కు సంబంధించినటువంటి అందజేయడం జరిగింది. అండ్ సెక్షన్ సికి సంబంధించి 20 మార్కులు ఎందులో అడుగుతాడని చెప్పేసి మీకు క్లారిటీగా అందజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సిలబస్ ఫర్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా మీకు మెన్షన్ చేశాడు. ప్రొఫిషియన్సీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది, మొత్తం 30 నిమిషాలలో 50 మార్కులకు నిర్వహిస్తారు. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకు 15 మార్కులు రావాలి, బీసీలకి 17.5 మార్కులు రావాలి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 20 మార్కులు రావాలి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ అందజేయడం జరిగింది చూడండి. ఏ సిలబస్ చదువుకోవాలనేది కూడా మనకు అందజేయడం జరిగింది, పార్ట్ ఏ, బిసిడి ఈ విధంగా. సో ఇది కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించింది. అండ్ కాంటెంట్కి సంబంధించినటువంటివి కూడా మనకి ఇక్కడ అందజేయడం జరిగింది పూర్తిగా, ఏబిసికి సంబంధించి, డికి సంబంధించినటువంటి కాంటెంట్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఇదండి విషయము. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవి. సో దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఈరోజు రాత్రి ప్రింటింగ్కి ఇస్తే రేపు సాయంత్రం వరకు బుక్లు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను బుక్స్ ఏ విధంగా కొనుక్కోవాలని చెప్తాను. ఇప్పుడు సిలబస్ వచ్చింది కాబట్టి క్లారిఫికేషన్ వచ్చింది. సో ఈ సిలబస్ ప్రకారం బుక్స్ రెడీ అవుతాయి కాబట్టి అభ్యర్థులందరూ గమనించి సహకరిస్తారని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా బీటెక్ వాళ్ళకి సంబంధించినటువంటివి అండ్ బుక్స్కు సంబంధించినటువంటివి, ఇంకా కొన్ని క్వశ్చన్లు క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయినాయి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వివరాలతో మళ్ళీ వీడియోలు ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ, సదా విద్యా సేవలో యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.